ఇంటర్ బోర్డు అవకతవకల వ్యవహారం హైకోర్టుకు చేరింది. బాలల హక్కుల సంఘం పిటిషన్పై సుదీర్ఘ వాదనలు జరిగాయి. అటు వరుసగా రెండో రోజు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తతలు కొనసాగాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోర్డు నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు నష్టపోయారంటూ జరుగుతున్న ఆందోళనలు హైకోర్టుకు చేరాయి. ఇంటర్ బోర్డులో అవకతవకల వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, బాధ్యులపై 304A కింద కేసులు నమోదు చేయాలని బాలల హక్కుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై సుదీర్ఘ వాదన కొనసాగింది. పిటిషనర్ తరపున లాయర్ దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. అవకతవకలపై త్రిసభ్య కమిటీ వేశామని అడిషనల్ ఏజీ రామచంద్రరావు వాదించారు. అయితే 9,70,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని, ఫలితాలు విడుదలైన తర్వాత విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ బోర్డు స్పందించడం లేదని పిటిషనర్ తరపున న్యాయవాది వాదించారు. 50,000 మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేస్తున్నారని, ఈ వ్యవహారంపై న్యాయ విచారణ జరిపించాలని కోరారు. వారంలోపు సమస్యకు పరిష్కారం చూపిస్తామని అడిషనల్ ఏజీ రామచంద్రరావు అన్నారు. రీకౌంటింగ్ వెరిఫికేషన్ కోసం ప్రతి సంవత్సరం 25,000 దరఖాస్తులు వస్తాయని, అయితే ఈసారి 9,000 అప్లికేషన్స్ మాత్రమే వచ్చాయని వివరించారు. అయితే లెక్కలు కాదని పరిష్కారం చూపాలని హైకోర్టు చెప్పింది. న్యాయ విచారణతో సమస్యకు పరిష్కారం కాదన్న న్యాయస్థానం బోర్డులోని లోపాలను ఎత్తిచూపాలని సూచించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు అదే రోజు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు రీవాల్యుయేషన్ పై నిర్ణయం తెలపాలని బోర్డును ఆదేశించింది. మా పిటిషన్ ఎంతసేపు హైకోర్టులో వాదనలు విన్న తర్వాత వాళ్ళు దాదాపుగా 3,00,000 చిల్లర విద్యార్థులు ఫెయిల్ అయినారని, 3,50,000 విద్యార్థులకు హైకోర్టు వారు స్ట్రేట్ గా సమాధానం అడగడం ప్రశ్న వేయడం జరిగింది. మీరు ఎంత టైంలో, వారం రోజులా 10 రోజుల్లో మీరు రీవాల్యుయేషన్ చేసి ఈ 3,00,000 విద్యార్థులకి న్యాయం జరిగేటట్టు చేయగలరా లేదా అని అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి హాజరైన ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ బోర్డ్ ఆఫ్ సెక్రటరీ కానీ వాళ్ళు కొంత అడమెంట్ గానే ఇదంతా కూడా ప్రతి సంవత్సరం జరిగేదే, ఇది కొత్త కాదనే పద్ధతుల్లో చాలా ఏలన భావంతో తీసుకోవడం జరిగింది. దాని మీద కోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఇవన్నీ డేటా కాదు, మాకు ఇవన్నీ జరిగిన నష్టానికి విద్యార్థులకు ఏ పద్ధతుల్లో న్యాయం చేయగలరు, పూర్తి స్థాయి రిపోర్టుతో మీ షెడ్యూల్ టైం ఫ్రేమ్ షెడ్యూల్తో సోమవారం నాడు కోర్టు ముందుకు రావాలని చెప్పేసి సోమవారం నాడు ఫస్ట్ కేసుగా దీన్ని తీసుకుంటూ విచారణ జరుపుతానని చెప్పేసి ఫర్దర్ హియరింగ్ కోసం సోమవారం రోజు 10:00 మళ్ళీ పూర్తి స్థాయి విచారణ జరుగుతుంది. అటు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు ఎదుట ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టారు. ఇంటర్ బోర్డు ముట్టడికి పలు విద్యార్థి సంఘాలు ప్రయత్నించాయి. విద్యార్థుల మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కొందరు విద్యార్థులు ఇంటర్ బోర్డు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఏఐఎస్ఎఫ్ ప్రయత్నించగా పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ధర్నాకు దిగారు. నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఆయన ఆందోళన చేశారు. పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి బేగం బజార్ కు తరలించారు. తల్లిదండ్రులు, పిల్లలు మాకు అన్యాయం జరిగింది అని బోర్డు ఫిట్టర్మెంట్ దగ్గరికి వస్తే వాళ్ళను పోలీసులను పెట్టి వాళ్ళని ఎక్కడికక్కడ చెల్లార్చడం చేస్తున్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అందరినీ రమ్మని చెప్పి మీరు రండి, మీ అందరు మీ అప్లికేషన్లు ఇవ్వండి, మీ ఏమైనా తప్పులుంటే మేము చూస్తాము, సరి చేస్తాము, ఫీజు కూడా తీసుకోమని చెప్పాలి. రేపటికి రీవాల్యుయేషన్ డేట్ లాస్ట్ డేట్ అంటారు. రీవాల్యుయేషన్కి లాస్ట్ డేట్ ఇది ఎందుకు రీవాల్యుయేషన్ చేయాలి? మీరు వాల్యుయేషన్ సరిగా చేస్తుంటే రీవాల్యుయేషన్ అవసరం ఉండదు కదా? ఇంటర్ ఫలితాల వ్యవహారంలో జరిగిన పొరపాట్ల కంటే అపోహలే ఎక్కువని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని, అపోహలు నమ్మొద్దని చెప్పారు. ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందన్నారు. విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దన్న జగదీష్ రెడ్డి నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫలితాల్లో జరిగిన పొరపాట్ల కంటే సృష్టించబడ్డ అపోహలు ఎక్కువ అనేది స్పష్టంగా కనబడుతుంది. కొంతమంది అధికారులు సిబ్బంది మధ్యన ఉండే తగాదాలతోని ఇటువంటి
అనుమానాలు అపోహలు సృష్టించబడ్డాయనే విషయం కనబడుతూ ఉంది. ఈ టెక్నాలజీకి సంబంధించిన సహాయం అందించడానికి తీసుకున్న సంస్థ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఇస్తున్నారో వారి నుంచి కూడా సమాచారం తీసుకొని విచారణ జరపాలని చెప్పి ఆదేశించను. దాని ప్రకారం సంస్థ పొరపాట్లు ఉంటే సంస్థ పైన చర్యలు ఉంటాయి. అదేవిధంగా ఇంకా ఎవరైనా అనవసరమైన అపోహలు సృష్టించి ఈ గందరగోళం కార్యక్రమాలు అయిన వాళ్ళు ఉంటే వారిపైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయి. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు పాల్పడిన గ్లోబరీనా టెక్నాలజీస్ పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గవర్నర్ కు లేఖ రాశారు. ఇంటర్ పేపర్ రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కు 2 రోజులు గడువు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. సప్లిమెంటరీ ఫీజు చెల్లింపుకు కూడా 2 రోజులు గడువు పొడిగించారు. ఈ నెల 27 వరకు అవకాశం ఉందని అధికారులు చెప్పారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల కన్నీటికి కారకులెవరు? ఈ పాపం ఎవరిది? ఇంటర్ పరీక్షల ముందు హాల్ టికెట్లు జారీ చేశారు. వాటిలో బోలెడు తప్పులు దొరికాయి. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళన చేశారు. ఫిబ్రవరి 17వ తేదీ అర్ధరాత్రి వరకు హాల్ టికెట్లలో తప్పులు సరిచేయించుకుని 18వ తేదీన ఉదయమే పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్ ఫలితాలు వెల్లడించారు. 99 మార్కులు వచ్చిన విద్యార్థికి 0 మార్కులు వేశారు. మొత్తమీద 900 మార్కులు పైగా తెచ్చుకున్న టాపర్లను కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ చేశారు. ఓ విద్యార్థి ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కానీ సెకండ్ ఇయర్ ఫలితాల తర్వాత ఫస్ట్ ఇయర్లో 3 సబ్జెక్టుల్లో ఫెయిల్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో తప్పులు. '18-19 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి ఇంటర్ బోర్డు వార్తల్లో నిలుస్తూ వస్తోంది. బోర్డులో ఈ ఏడాది అధికారులు చేపట్టిన ప్రతి పనిపై ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. విద్యార్థుల వివరాల సేకరణ నుంచి మొదలుకొని ఫలితాల విడుదల వరకు అన్నిటా సమస్యలే. దాంతో విద్యార్థులు, కాలేజీల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాస్తవానికి విద్యార్థుల వివరాల సేకరణ ఏటా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ చేస్తోంది. ఒప్పందంలో భాగంగా ఈ ఏడాది సాఫ్ట్వేర్ సంస్థ గ్లోబరీనా ఆ పని చేయాలి. కానీ విద్యార్థుల వివరాల సేకరణలో గ్లోబరీనా ఇబ్బందులు ఎదుర్కొంది. దాంతో బోర్డు అధికారులు మళ్లీ ఆ పన్ని సీజీజీకి అప్పగించారు. ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపులోనూ అనేక సమస్యలు ఎదురయ్యాయి. వెబ్సైట్లో విద్యార్థుల వివరాలు గల్లంతు కావడం, ఫీజు చెల్లించినా చెల్లించినట్లు చూపడం, ఇలా అనేక సమస్యలు ఎదురయ్యాయి. పాలిటెక్నిక్ విద్యార్థులకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను 3 సార్లు పొడిగించారు. దీన్ని బట్టే విద్యార్థులకు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయో అర్థం చేసుకోవచ్చు. పలు ప్రభుత్వ కాలేజీలు 2 సార్లు ఫీజు చెల్లించాల్సి వచ్చింది. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెసింగ్ కు ఈ ఏడాది నిర్వహించిన టెండర్ల ప్రక్రియ అంతా ఓ మాయాజాలాన్ని తలపించింది. నిజానికి 15 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఫలితాలను వెల్లడిస్తున్న మ్యాగ్నెటిక్ అనే సాఫ్ట్వేర్ సంస్థను ఈ ఏడాది తప్పించారు. గ్లోబరీనా అనే కొత్త సంస్థకు టెండర్ కట్టబెట్టారు. ఈ టెండర్ వ్యవహారంలో అనేక ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. తగిన అర్హతలు లేకపోయినా నాటి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సాయంతో గ్లోబరీనా ఈ టెండర్ దక్కించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఉన్న నిబంధనల్లో పలు మార్పులు చేసి మరీ గ్లోబరీనాకు టెండర్ కట్టబెట్టారనే ఆరోపణలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఒక్క ఇంటర్ బోర్డుకు కూడా గ్లోబరీనా ఇప్పటివరకు ఫలితాల ప్రాసెసింగ్ నిర్వహించలేదు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల సంఖ్య దాదాపు 15 లక్షలు. కానీ గ్లోబరీనా ఇప్పటివరకు గరిష్టంగా సుమారు 4 లక్షల మంది విద్యార్థుల ఫలితాలనే ప్రాసెసింగ్ చేసింది. ఇదే విషయాన్ని ఆ సంస్థ ప్రతినిధి రాజు కూడా అంగీకరించారు. 15 ఏళ్లుగా ఎలాంటి సమస్యలు లేకుండా ఫలితాలను వెల్లడిస్తున్న సంస్థను కాదని, అంతగా అనుభవం లేని గ్లోబరీనాకు నిబంధనలు సడలించి మరీ టెండర్ అప్పగించాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇందుకు బోర్డు కార్యదర్శి అశోక్ పలు కారణాలను వివరించారు. ఇప్పటివరకు పరీక్ష ఫలితాల ప్రాసెసింగ్ కోసం సాఫ్ట్వేర్ సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇందుకు ఇప్పటివరకు సుమారు 8 నుంచి 10 కోట్లు ఖర్చు చేశారు. సొంతంగా సాఫ్ట్వేర్ అభివృద్ధి చేసుకోవడంలో భాగంగానే గ్లోబరీనాకు టెండర్ అప్పగించామని, 3 ఏళ్లపాటు ఆ సంస్థ పరీక్ష ఫలితాలను వెల్లడిస్తుందని, ఆ తర్వాత ఆ సాఫ్ట్వేర్ను ఎలాంటి ఖర్చు లేకుండానే బోర్డుకు అప్పగిస్తుందని, ఆ తర్వాత 7 ఏళ్ల నుంచి బోర్డు ఉద్యోగులే పరీక్ష ఫలితాల ప్రాసెసింగ్ చూసుకుంటారని ఆయన గతంలో తెలిపారు. దీనివల్ల ఖర్చు తగ్గుతుందని చెప్పారు. అయితే ఇదే ఒప్పందాన్ని మ్యాగ్నెటిక్ సంస్థ ఎందుకు కుదుర్చుకోలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. 15 ఏళ్లుగా మిగతా కంపెనీల కన్నా తక్కువ కోట్ చేస్తూ టెండర్ దక్కించుకున్న మ్యాగ్నెటిక్ ఈ ఏడాది ఎందుకు విఫలమైందనే ప్రశ్నలు వచ్చాయి. ఇందుకు బోర్డులోని అధికారులు గ్లోబరీనాకు అంతర్గతంగా సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అప్పటికే ముగిసిన 2017-18 ఫలితాలను మళ్లీ ప్రాసెసింగ్ చేయడానికి గ్లోబరేనాకు డబ్బులిచ్చేలా టెండర్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. గ్లోబరేనాకు తగిన అర్హతలు లేవని, టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని గతంలో ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. దీనిపై బోర్డు కార్యదర్శి అశోక్ స్పందించారు. అన్ని నిబంధనల ప్రకారమే టెండర్ కేటాయించినట్లు తెలిపారు. ఐటీ శాఖ అధికారులతో కూడిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ టెండర్ను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అంతే తప్పితే గ్లోబరేనాకు ఉన్న అర్హతలేమిటి, గతంలో ఎక్కడెక్కడ పనిచేసింది, టెండర్ కోసం బోర్డు నిబంధనలు ఏంటి అనే అంశాలను బోర్డు కార్యదర్శి వెల్లడించలేదు. అప్పట్లో ఆంధ్రజ్యోతి వ్యక్తం చేసిన ఆందోళనకు అనుగుణంగానే ఇప్పుడు పరీక్ష ఫీజులు, హాల్ టికెట్ల జారీ, ఫలితాల వెల్లడిలో గందరగోళం చోటు చేసుకుంది. దాంతో ఇప్పుడు ప్రభుత్వం ముగ్గురు నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. గ్లోబరేనా పనితీరు, సామర్థ్యంపై విచారణ చేయాలని నిర్దేశించింది. దానిలో తగిన సంఖ్యలో ఉద్యోగులు ఉన్నారా, ఫలితాల వెల్లడి సాఫ్ట్వేర్లో లోపాలు ఉన్నాయా తదితరాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గతంలో ఐటీ అధికారులతో కూడిన మంత్రి కడియం నేతృత్వంలోని కమిటీ గ్లోబరేనాకు అన్ని అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకోకుండానే టెండర్ ఇచ్చిందా, ఒకవేళ నాడు ఇచ్చి ఉంటే అందుకు వచ్చిన ఒత్తిళ్లు ఏమిటి, నాడు సమగ్రంగా పరిశీలించి ఉంటే నాటి కమిటీ ఓకే చెప్పిన సంస్థపై ఇప్పుడు మళ్లీ ప్రత్యేక కమిటీ వేయాల్సిన అవసరం ఏంటి, అనేక ప్రశ్నలు వస్తున్నాయి. ఫలితాల్లో గందరగోళానికి కారణం బోర్డా, గ్లోబరేనా సంస్థనా తేల్చాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల ప్రాసెసింగ్ను గ్లోబరేనాకు అప్పగించిన నేపథ్యంలో టెండర్ ప్రక్రియలో లోపాలు, గ్లోబరేనా సామర్థ్యాలు, ఇతర అంశాలపై ఆంధ్రజ్యోతి పలు కథనాలను ప్రచురించింది. సదరు సంస్థకున్న అనుభవం ఇతర అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. గ్లోబరేనా ద్వారా పరీక్షలు నిర్వహిస్తే ఆ తర్వాత ఫలితాల వెల్లడిలో ఇబ్బందులు తప్పవని ఆంధ్రజ్యోతి ఆనాడే హెచ్చరించింది. ఈ విషయాన్ని నాటి ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారులు కానీ పట్టించుకోలేదు. పైగా ఆంధ్రజ్యోతి కథనాలను బోర్డు కార్యదర్శి అశోక్ పలుమార్లు ఖండిస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం ఫలితాల్లో జరుగుతున్న గందరగోళాన్ని గమనిస్తే నాడు ఆంధ్రజ్యోతి చెప్పిన విషయాలు అక్షర సత్యమయ్యాయి. ఇక ఇంటర్ ఫలితాల్లో గందరగోళ పరిస్థితులు తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయోనని ప్రస్తుత ఉన్నతాధికారులు, ఇతర పెద్దలు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష ఫలితాల వెల్లడిలో చిన్న చిన్న సమస్యలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయని, వాటిని ఎప్పటికప్పుడు సరిచేస్తున్నామని గ్లోబరేనా ప్రతినిధి చెప్పుకొచ్చారు. ఫలితాల విడుదల రోజున తమ దృష్టికి వచ్చిన సాంకేతిక సమస్యలను కూడా వెంటనే పరిష్కరించామని, ఫలితాల వెల్లడిలో తమ వైపు నుంచి ఎలాంటి సమస్యలు లేవన్నారు. ఇక టెండర్ను కూడా నిబంధనల ప్రకారమే కోట్ చేసి దక్కించుకున్నామని, తమకు ఎవరూ సహాయం చేయలేదని అన్నారు. గతంలో ఇతర వర్సిటీల్లో పరీక్షలు, ఫలితాలు నిర్వహించిన అనుభవం తమకు ఉందన్నారు. గ్లోబరేనా సంస్థ అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. కాకినాడ జేఎన్టీయూ అధికారులు గతంలో ఈ సంస్థపై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇప్పటికీ ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెల్లడి అనంతరం విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతామని భావించిన విద్యార్థులు ఫెయిల్ కావడం, ధ్రువపత్రాలపై అర్థం లేని సంకేతాలు ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. ఈ అయోమయం వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే దీనికి గ్లోబరేనా టెక్నాలజీస్ నిర్వాకమే కారణమని ఇంటర్ బోర్డు ఆరోపిస్తోంది. గ్లోబరేనా సంస్థ అక్రమాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. గతంలో కాకినాడ జేఎన్టీయూను మోసం చేసిన చరిత్ర కూడా ఉంది. తప్పు తమ వైపే ఉన్నా యూనివర్సిటీ నుంచి కోట్ల రూపాయల నష్టపరిహారం కోరుతూ బెదిరింపులకు దిగారు గ్లోబరేనా ప్రతినిధులు. దీంతో 6 నెలల క్రితం యూనివర్సిటీ అధికారులు కాకినాడ రూరల్ సర్పవరం పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. కేసు కూడా నమోదైంది. కాకినాడ జేఎన్టీయూ పరిధిలో ఆన్లైన్ పరీక్షలు, ఫలితాల ప్రకటన, ఇతర అకాడమిక్ పరీక్షలకు సేవలకు సంబంధించి 2013 నుంచి 2015 మధ్య గ్లోబరేనా సంస్థ బిడ్ దక్కించుకుంది. దీనికోసం ఏడాదికి సుమారు 27 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఏడాది మాత్రమే, అది తప్పుల తడక, లోపాలతో సంస్థ సేవలందించింది. రెండో ఏడాది చేతులెత్తేసింది. దీంతో 1 సంవత్సరానికి బిల్లులు చెల్లించిన యూనివర్సిటీ 2 ఏడాది బిల్లులను నిలిపివేసింది. 2 ఏళ్లకు బిడ్ దక్కించుకుని 1 సంవత్సరంలోనే చేతులెత్తేసింది పోయి తమకు 3 ఏళ్ల కాలానికి పూర్తి బిల్లులతో పాటు నష్టపరిహారం చెల్లించాలంటూ గ్లోబరేనా సంస్థ యూనివర్సిటీపై యుద్ధానికి దిగింది.
నోటీసులు కోర్టులు అంటూ బెదిరించే ప్రయత్నం చేయడంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ సంస్థ నిర్వాకాలను ఆధారాలతో సహా వెలికితీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గ్లోబరీనా సంస్థ వెనక్కి తగ్గింది. ఆ కేసుపై ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. అయితే బోర్డు పెద్దల ఆధిపత్య పోరుకు తమకు ఎలాంటి సంబంధం లేదని గ్లోబరీనా సంస్థ డైరెక్టర్ రాజు అంటున్నారు. తమ సంస్థకు 19 సంవత్సరాల అనుభవం ఉందని అన్నారు. ఇంటర్ ఎగ్జామ్ పేపర్లు దిద్దేది తాము కాదని, పేపర్ బబుల్స్ మాత్రమే స్కాన్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నిజ నిర్ధారణ చేస్తుందని భావిస్తున్నామంటున్నారు. తప్పిదాలు ఇది దీని గురించి ఇన్ని కన్ఫ్యూజన్స్ క్రియేట్ అయింది మనసులో అందరిలో, పిల్లల్లో కానీ పేరెంట్స్లో కానీ పబ్లిక్లో. దాని గురించి గవర్నమెంట్ ఆల్రెడీ ఎంక్వైరీ ఫామ్ చేశారు. సో కాబట్టి ఎంక్వైరీ నడుస్తుంది. సో దాని గురించి నేను దాని గురించి మాట్లాడటం భావ్యం కాదు. జేఎన్టీయూ కాకినాడ మేము 2012లో MOU సైన్ చేసుకున్నాం, 2012-13. సో అప్పుడు జేఎన్టీయూ కాకినాడలో 2 సంవత్సరాలు ఎగ్జామ్స్ సర్వీసెస్ డెలివరీ చేసాం. తర్వాత ఈలర్నింగ్ డెవలప్ చేసాం. సో ఎగ్జామ్స్ మేము డెలివరీ చేసింది సాటిస్ఫాక్టరీ అని వాళ్ళు సాటిస్ఫాక్టరీ రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత దానికి కావాల్సిన పేమెంట్ కూడా రిలీజ్ అయింది. తర్వాత ఎగ్జామ్స్ రిలేటెడ్ కొంతమంది చిన్న కంప్లైంట్ చేయడం వల్ల సిపిఐ నారాయణ గారు కంప్లైంట్ చేశారు. దాని మీద ఎంక్వైరీ జరిగింది. దాంట్లో ఏ లోటుపాట్లు లేవు, కంప్లైంట్లన్నీ కూడా నిరాధారమని అప్పుడే ప్రూవ్ అయింది. సో దానికి కావాల్సిన డాక్యుమెంట్ కూడా మీకు నేను చూపెట్టగలను. అయితే ఇప్పుడు గ్లోబరీనా సంస్థపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నుంచి ఇంటర్ బోర్డు వార్తల్లో నిలుస్తూనే ఉంది. బోర్డులో ఈ ఏడాది అధికారులు చేపట్టిన ప్రతి పనిపై ఆరోపణలొచ్చాయి. విద్యార్థుల వివరాల సేకరణ నుంచి మొదలుకుని ఫలితాల విడుదల వరకు అన్ని చోట్ల సమస్యలే కనిపించాయి. దీంతో విద్యార్థులు, కాలేజీల యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనుభవం లేని, అది ఒకచోట విఫలమైందని తెలిసిన సంస్థకు బాధ్యతలు ఎలా అప్పగిస్తారంటూ రాజకీయ పక్షాలు, విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.